హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఇన్స్టెంట్గానే స్కిన్ వైటనింగ్గా అండ్ స్కిన్ స్మూత్గా గ్లోయింగ్గా బ్రైట్నింగ్గా కనిపించడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఓన్లీ ఒక 10 మినిట్స్లోనే మన స్కిన్ని వైటనింగ్గా చేయడానికి బ్రైట్నింగ్గా చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ముందుగా ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి బనానా తీసుకోండి, బాగా పండి ఉన్న బనానా తీసుకోండి, అరటిపండు. మనకి బనానా స్కిన్కి కానీ హెయిర్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిదండి. మనము స్కిన్కి అప్లై చేసుకోవడానికి మనకి దీనిలో ఎక్కువగా విటమిన్ ఏ అండ్ సి ఉండటం వలన మన స్కిన్ని యంగ్గా ఉంచడానికి, అంతేకాకుండా మనకి ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మనకి ఎక్కువగా ఫైన్ లైన్స్ ఎక్కువగా ఉంటాయి, ముడతలు ఎక్కువగా ఉంటాయి. ఆ ముడతల్ని ఆ ఫైన్ లైన్స్ని మనం రిమూవ్ చేసుకోవడానికి, మన స్కిన్ని వైట్నింగ్గా ఉంచుకోవడానికి మనకి బనానా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం రోజుకొక బనానా తీసుకున్నా లేదా మనం డైలీ ఫేస్ ప్యాక్ కానీ బనానా అప్లై చేసుకున్నా కానీ మన స్కిన్ అనేది యంగ్గా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా నేను బనానా తీసుకున్నాను, బాగా పండింది, దాన్ని ఆఫ్ తీసుకున్నానండి. ఆఫ్ తీసుకుని బాగా ఈ విధంగా గ్రైండ్ అయినా చేసుకోండి లేదా మిక్సీ అయినా చేసుకోండి. మనకి ఈజీగానే మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నామంటే మెత్తగా మనకి క్రీమ్ అల్లే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి మనం ఒక స్పూన్తో గట్టిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలోనికి నేను బేసన్ యాడ్ చేసుకుంటున్నాను, శనగపిండి యాడ్ చేసుకున్నాను. ఇవి రెండు కాంబినేషన్లో అప్లై చేసిన ప్యాక్ కానీ అండ్ మనము హెయిర్కి అప్లై చేసుకున్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. హెయిర్కి అయితే కనుక ముల్తాని మట్టి యాడ్ చేసుకోండి, స్కిన్కి అయితే కనుక బేసన్ శనగపిండి యాడ్ చేసుకోండి. స్కిన్కి అయితే కనుక మన స్కిన్ని యంగ్గా ఉంచడానికి, స్కిన్ వైట్నింగ్గా బ్రైట్నింగ్గా చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ ఫేస్ ప్యాక్ అండి. బనానా మన స్కిన్కి అప్లై చేసుకోవటం వల్ల మన స్కిన్ మీద ఉండే మచ్చలు కూడా త్వరగా రిమూవ్ అయిపోతాయి. తర్వాత నేను మంచి మాయిశ్చరైజర్ ఇవ్వడానికి మన స్కిన్ని నేను బంజారాస హనీ యాడ్ చేసుకుంటున్నాను. హనీ ఒక 1 టేబుల్ స్పూన్, చిన్న స్పూన్తో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది మన స్కిన్ని అంటే డ్రై అయిపోతుంది కదా, మన స్కిన్ బాగా డ్రై అయిపోతున్న స్కిన్ సన్ ట్యాన్ ఎక్కువగా ఉన్నా కానీ ఆ డ్రైనెస్ అనేది తగ్గించి మన స్కిన్ని ట్యాన్ నుంచి రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను, బియ్యం పిండి. ఇవి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. బియ్యం పిండి మన స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి అండ్ గ్లాసీ స్కిన్గా చేయడానికి మనకి రైస్ ఫ్లోర్ అంత బాగా ఉపయోగపడుతుంది. మొత్తం ఈ ప్యాక్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మనకు ఒక పేస్ట్ అల్లే క్రీమ్ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము స్కిన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. ఇది ఏ విధంగా మనకి స్కిన్కి ఉపయోగపడుతుందో కూడా మనం తెలుసుకున్నాం. ఎక్కువగా విటమిన్ ఏ సి ఎక్కువగా ఉండటం వల్ల మన స్కిన్ని యంగ్గా ఉంచడానికి, బ్రైట్నింగ్గా ఉంచడానికి, వైట్నింగ్గా ఉంచడానికి అండ్ స్కిన్ మీద ఉన్న ఫైన్ లైన్స్ ముడతల్ని రిమూవ్ చేయడానికి ఈ ప్యాక్ మెయిన్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ప్యాక్ని మనం స్కిన్కి అప్లై చేసుకోవాలి అండ్ ఫేస్కి, నెక్, హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. ముందుగా ఫేస్ అంతా క్లీన్ చేసుకొని హ్యాండ్స్ అండ్ నెక్ కూడా క్లీన్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఓన్లీ 1-10 మినిట్స్ అయితే సరిపోతుందండి. 10 మినిట్స్ తర్వాత మన స్కిన్ చక్కగా డ్రై అయిపోతూ ఉంటుంది. డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. నేను ఈ ప్యాక్ని బాగా ఒక పేస్ట్ అల్లే చేసుకొని తర్వాత నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. మనకి లైన్లోనే మన స్కిన్కి డిఫరెంట్ అనేది తెలుస్తుందండి. ఒక 10 మినిట్స్లోనే నేను రిమూవ్ చేసేటప్పుడే స్కిన్ చూడండి ఎంత వైట్నింగ్గా ఉంటుందో అండ్ స్కిన్ బ్రైట్నింగ్గా స్మూత్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్. బనానా ఫేస్ ప్యాక్ మన స్కిన్ని యంగ్గా అండ్ స్కిన్ వైట్నింగ్గా చేయడానికి బెస్ట్ ఫేస్ ప్యాక్ అండి. ఈ విధంగా హ్యాండ్కి అప్లై చేసుకున్నాను. హ్యాండ్కి అప్లై చేసిన 1-10 మినిట్స్ సరిపోతుందండి. 10 మినిట్స్ తర్వాత కొంచెం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటరే తీసుకోండి. తీసుకొని స్లోగా మన హ్యాండ్ మీద కానీ ఫేస్ మీద కానీ అప్లై చేసుకున్న తర్వాత డ్రై అయిపోతుంది కదా, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని స్లోగా మసాజ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి లైన్లోనే చూసారు కదా, మన స్కిన్ అనేది నేను ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి డిఫరెంట్ చాలా బాగా కనిపిస్తుంది. వెంటనే మనకి ఇన్స్టెంట్గానే ఒక 10 నిమిషాల్లోనే స్కిన్ బ్రైట్నింగ్గా వైట్నింగ్గా కనిపిస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.